నమస్కరించుకుని శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థుల కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పాకిస్తాన్ పై యుద్ధం చేసి భారత్ విజయం సాధించినందుకు సాంకేతికంగా విజయోత్సవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక కారణమని ఆయన భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆటోమేటిగ్గా మన హెల్త్ అంటే వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నాము అంటే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే నీ అంత ధనవంతుడు ఇంకోటి ఉండడు. నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. భారతదేశంలో స్వచ్ఛ భారత్ గనుక 100% అమలు అయినట్లయితే స్వచ్ఛ భారత్ అనే పదానికి నిజమైనటువంటి నిర్వచనం అంటే ప్రతి చోటు ప్రతి స్థలము స్వచ్ఛంగా ఉంది అంటే రోగాలు భారతదేశంలో లేవు రావు ఉండవు అని అర్థం అండి. నిజంగా దీనికి ప్రతి ఒక్కరూ ప్రతిన భూని ఈ ఎన్సీసీ విద్యార్థులు లాగే ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రం చేసుకుంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో మనం హెల్త్ అండ్ హైజీన్ గురించి మాట్లాడాలి. హైజీన్ అంటే వ్యక్తిగత శుభ్రత అండి. శానిటేషన్ అంటే పరిసరాల శుభ్రత అండి. పరిసరాల శుభ్రత ఎంత ఇంపార్టెంటో వ్యక్తిగత శుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగత శుభ్రత అంటే చాలామంది సరైన డ్రెస్ వేస్తే కాదండి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. ఉదయం లేచిన తర్వాత ప్రాతకాలంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు సరిగ్గా సక్రమంగా సబ్బు ఉపయోగించి చేస్తూ మనని మన శరీరానికి రోగాలు లేకుండా చేసుకోవడం ఒక బాధ్యత అయితే, మన చుట్టూ మన ఇంటి చుట్టూ మనం పనిచేసే ఆఫీస్ వాతావరణం చుట్టూ మనం పనిచేసే స్కూల్స్ కాలేజెస్ ఆవరణాల చుట్టూ కూడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించినట్లయితే, పరిసరాలు పరిశుభ్రత కోసం పోరాడినట్లయితే మనం చేస్తూ ఇతరులకు మనం ఒక రోల్ మోడల్లా ప్రతి ఒక్కరూ భావించినట్లయితే